బతుకమ్మ అనగానే బతుకమ్మకు ఒక ఐకాన్గా గుర్తొచ్చే వ్యక్తి కవిత గారు, జాగృతి కవిత గారు. సో ఆమె జాగృతి నుంచి ఒక రాజకీయ నాయకురాలుగా మారిన తర్వాత ఆమె కంటెస్ట్ చేసినటువంటి మొట్టమొదటి ఎంపీ సీటు నిజామాబాద్ నుంచి పోటీ చేశారు. సో నిజామాబాద్ నుంచి గెలుపొందారు. సో నిజామాబాద్ నుంచి గెలిచిన తర్వాత 2014లో నిజామాబాద్లో టీఆర్ఎస్ చాలా విజృంభించి అంటే గెలుపు బావుట ఎగిరివేసింది. కానీ ఒకే ఒక్క సీటు అండ్ ఆవిడ ఇప్పుడు నుంచి అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు జగిత్యాల సీటు ఎలా అయినా కొట్టాలి మాట నెగ్గించుకునే కవిత గారు. అండ్ కవిత గారిని చూస్తే ఫైర్ బ్రాండ్ లా అనిపిస్తా ఉంటది. అండ్ ఈ ఎలక్షన్స్ లో అది కూడా ప్రూవ్ అయిపోయింది కవిత గారితో. అంటే ముఖ్యంగా మన జీవన్ రెడ్డి గారి గురించి తీసుకున్నట్లయితే దాదాపు 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే కాంగ్రెస్ పార్టీ రక్తాన్ని నరనారాన్ని నింపుకున్నటువంటి ఒక లీడర్. సో జనాల్లో కూడా మంచి ఆదరణ ఉంది. సో అలాంటి లీడర్ ని ఓడించాలి అంటే మాత్రం చాలా అలాంటి వ్యక్తి. అండ్ జీవన్ రెడ్డి గారి మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ఎలా అయినా సరే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ చాలా హోప్స్ పెట్టుకుంది జీవన్ రెడ్డి గారి మీద. మరి అలాంటి వ్యక్తి మీద గెలుపొందడం అంటే అది మామూలు విషయం కాదు. రెండో విషయం ఏంటంటే అక్కడ ఎల్ రమణ అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎల్ రమణ కూడా నేను జగిత్యాల నుంచి పోటీ చేయను, నేను జీవన్ రెడ్డికి మద్దతు ఇస్తాను కూడా చెప్పుకొచ్చారు. అంటే ఆయన మద్దతు కూడా ఆయనకు చేశారు. సో ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరి జగిత్యాలలో బండి సంజయ్ గారు నిలబెట్టి టీఆర్ఎస్ పార్టీని జెండా ఎగిరేసినటువంటి బలగం ఉన్న వ్యక్తి మీద, బలహీనత పడిన వ్యక్తి మీద కాదు, బలగం ఉన్న వ్యక్తి మీద, ఒక బలగం ఉన్న పార్టీ మీద గెలుపొందడం మామూలు విషయం కాదు. యెస్. సో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే ఒక పంతం అనుకుంటే ఆ పంతం నెగ్గించుకు రావడంలో ఆమె ముందు నుంచి కూడా దీంట్లో చాలా నిష్ణాతురాలని చెప్పొచ్చు. సో ఏది ఏమైనా కూడా జగిత్యాల కావచ్చు, అలాగే కరీంనగర్, నిజామాబాద్ ఈ రెండు జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా క్లీన్ స్వీప్ చేసి చేసిందని కూడా చెప్పొచ్చు మనం. అండ్ చాలామంది అధికారంలోకి రాకముందు చాలా హామీలు ఇస్తారు. అండ్ కవిత గారు మాత్రం పార్టీని నిలబెట్టడానికి ఎంతో కృషి చేశారు. అండ్ అవకాశం దొరికినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజల మధ్యలోకి వెళ్ళడం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఇంటరాక్షన్ ఎక్కువ చేస్తారు. అండ్ కవిత గారు మాట నెగ్గించుకోవడానికి మేబీ ఇదే కారణం అయి ఉండొచ్చు. యస్. మరి దాని గురించి ఓకే. అంటే టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక రోల్ పోషించినటువంటి సంస్థ ఒకటి జాగృతి సంస్థ. సో ఆ సంస్థ నుంచి ఆమె ముందు నుంచి కూడా స్త్రీలను ఒక తాటిపైకి తీసుకురావడము, స్త్రీల లోపల బతుకమ్మ ద్వారా తెలంగాణ నేపథ్యాన్ని, తెలంగాణ సంస్కృతిని చొప్పించడంలో చాలా బలంగా ఆమె ముందుకెళ్లారు. సో ఇది కూడా చాలా బలంగా ఆమెకు టీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైన క్యాడర్ నిర్మించేటట్లు చేసిందని చెప్పొచ్చు. ఎస్. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా కవిత గారు జయ హో అంటున్నారు. ఎస్. మరి మరిన్ని పోలింగ్ జరుగుతుంది, ఆధిక్యంలో పెరుగుతూనే ఉంది, ఆధిక్యం పెరుగుతూనే ఉంది. అండ్ మరిన్ని అప్డేట్స్ గెలుపు ఖాయం అయిపోయినట్టే ఇంకా వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ, ఇంకా ఇలాంటి పదాలు ఎన్ని ఉన్నా సరిపోవట్లేదు. అండ్ హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి, మంచి అంటే ఏదో సాదా సీదా రిజల్ట్ కూడా కాదు, ఓట్ల లెక్కింపు చూస్తా ఉంటే పెరుగుతూనే ఉంది. టెంపరేచర్ ఇలా పెరుగుతూనే ఉంది. మూడో రౌండ్ నుంచి అంటే మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగింది. రెండో రౌండ్ కాస్త అటు ఇటు అయినప్పటికీ కూడా మూడో రౌండ్ పూర్తి స్థాయిలో పుంజుకుంది. థర్మోమీటర్ అలా పెరిగిపోయింది, చాలా వేగంగా అంటే దాదాపు 90 మైళ్ళ వేగం దాటి 100 మైళ్ళ చేరుకుని ఆశ్చర్యపోయిన అవసరం లేనటువంటి బ్రేక్లు వాళ్ళే వేద్దామన్నా సరే బ్రేక్ పడని పరిస్థితి కనిపిస్తుంది. అండ్ కవిత గారు ఆల్ ది బెస్ట్ అండి. అండ్ టీఆర్ఎస్ ఆల్రెడీ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.